हाय फ्रेंड्स एला उन्नारंडी अंदर बागुन्नारा वेलकम बैक टू अवर चैनल इंका ई रोजे मॉर्निंग अन्नमाट इप्पुडु टाइम वच्चेसि 7:30 अलागा अवुतुंदंडी वर्षम अयिते चिन्नगा पडुतुने उंदन्नमाट एंटो ई रोजु उदयं नुंचि कादंडी तेल्लवारुझामु नुंचे स्टार्ट अयिंदन्नमाट वर्षम अयिते वर्षालु अयिते उन्नायि अनि चेप्पि अन्नारन्नमाट इंकैते माकु मध्याह्नं अला एं पडलेदु कानी निन्न इंका नाइट नुंचि चिन्नगा पड़िंदि इंक इप्पुडु इदिगो चूडंडि चिन्नगा पड़तूने उंदन्नमाट वर्षमु ई वर्षं पड़ुतू उन्नंदुकु क्लैमेट अयिते चल्लगा उंदंडि चाला असलु इक्कड चूसारु कदा वातावरणं अंता कूडा इंका अला अनि चेप्पेसि इंका कोंचें अलाग वीडियो शूट चेशानु इंका नेक्स्ट इदिगोंडि इंका सामान्लु अयिते चाला उन्नायि अन्नमाट क्लीन चेसुकोवाल्सिंदेटिवि इवन्नी कूडा इलाग अन्नी सर्दि पेट्टेशानु इंका अन्नी अयिते इंका अडिगेस्तानु अन्नमाट ఇంకైతే ఫస్ట్ టీ పెట్టేసుకొని తాగితేనే మనకి ఫస్ట్ పని అయితే స్టార్ట్ అవుతుంది కదా ఇంకా అలా అని చెప్పేసి ఇంకా పాలు అయితే ఇదిగోండి ఇందాకే వచ్చాయన్నమాట వేడి పెట్టేశాను ఇంక ఇప్పుడు టీ పెట్టేసుకొని తాగేసిన తర్వాత ఈ సామాన్లు అవి అన్నీ కడిగిన తర్వాత ఆ టిఫన్ అయితే ప్రిపేర్ చేద్దామని చెప్పి అనుకుంటున్నానండి ఇదిగోండి బయట క్లైమేట్ వర్షం వస్తూ చల్లగా ఉన్నందుకు మబ్బుగా ఉందన్నమాట కంపల్సరీ లైట్ వేసుకోకుంటే ఇంకా చీకటిగా అనిపిస్తూ ఉంటుందండి ఇంకా అలాగని చెప్పేసి ఇంకొకసారి అంతా కూడా కసు అదంతా కొట్టేసానమాట ఇంక ఇవన్నీ కూడా కడిగేస్తామని చెప్పి అన్నీ తీసుకెళ్ళి ఇంకా సామాన్లు అవి అన్నీ కడిగేసేసానండి ఇంకా నెక్స్ట్ అయితే ఆలు కర్రీ చేద్దామని చెప్పి అనుకున్నాను ఆలు వంకాయ చేద్దామని చెప్పి అనుకున్నానండి ఇవైతే ఒక రెండు వంకాయలు ఉన్నాయి నేటి ఇంట్లో అయితే బాగున్నాయి కదా అని చెప్పేసి అనుకున్నానమాట అంటే బయటకు చూడడానికి అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి వంకాయలు కానీ చెడిపోయాయండి ఇంకా తర్వాత చూసానన్నమాట తీసుకొచ్చి అయితే పెట్టేశాను ఆలు కర్రీ అయితే మాత్రం ఇంకా మీకు ఒక డిఫరెంట్గా చూపిస్తాను నేను మనం రెగ్యులర్గా చేసుకునేలా కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి బాగుంటాయి దానికోసం అయితే ఇంకా ఒక రెండు ఆలు అంటే మీరు ఎన్ని తింటారో అని చేసుకోండి మాకైతే ఒక రెండు చిన్న సరిపోతాయి అన్నమాట దానికోసము ఉల్లిగడ్డలు అయితే ఒక రెండు చిన్న ఉల్లిగడ్డలు తీసుకున్నాను అదేవిధంగా రెండు టమాటాలు ఇవన్నీ కూడా నైస్గా కట్ చేసుకోవాలి ఇదిగోండి నేనైతే ఇవన్నీ కట్ చేస్తూ ఉన్నాను అన్నమాట ఇంకా అలాగే మీరు ఎవరైనా కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే మన ఛానల్లో అయితే చాలా వీడియోస్ ఉన్నాయండి అసలు కుకింగ్ వీడియోస్ అయితే ఎన్ని ఉన్నాయో అన్నమాట అన్ని చేశాను నేను కాకపోతే ఏంటోనండి వ్యూస్ ఒక్కొక్కసారి వస్తాయి ఒక్కొక్కసారి రావన్నమాట సో మీరు కూడా మా ఛానల్ కూడా సపోర్ట్ చేస్తానని నేనైతే అనుకుంటున్నానండి ఇంక నెక్స్ట్ అయితే ఇంకా ఆనియన్స్ అదేవిధంగా టమాటాలు కూడా ఇలాగా కట్ చేసేస్తూ ఉన్నాను నెక్స్ట్ ఆలు కూడా ఈ ఆనియన్స్ టమాటా పొడుగ్గా కట్ చేశానని చెప్పి ఆలు కూడా నేను పొడుగ్గా చిన్నగా అయితే కట్ చేశాను అన్నమాట త్వరగా ఉడికిపోతుంది అన్నమాట ఇదిగోండి ఇలాగ ఇవన్నీ కట్ చేసిన తర్వాత నేను చెప్పాను కదా మామూలుగా అయితే మనము ఆలు కర్రీకి ఆనియన్స్ అది ఎర్రగైన తర్వాత అల్లమిల్లిపాయ పేస్ట్ అలాగే వేసేసి చేస్తూ ఉంటాం కదా అలా కాకుండా వెరైటీగా చూపిస్తాను ఇదిగో నేను చెప్పాను కదండి వంకాయ కూడా వేద్దాం అనుకున్నాను అవైతే ఖరాబ్ అయిపోయాయన్నమాట నెక్స్ట్ ఇక్కడ స్టవ్ అంటించి కడాయి పెట్టేసి ఆయిల్ తగినంత తర్వాత పోపు దినుసులు అవి వేసాను నెక్స్ట్ ఆనియన్స్ ఆనియన్స్ అయితే మరి ఎర్రగా అవ్వాల్సిన అవసరం లేదండి కలరు మారాలనేది ఏం కాదు ఉడకాలి ఆనియన్ అంతే తర్వాత ఇందులోకి కొంచెం ఉప్పు అలాగే పసుపు కూడా వేసేసానమాట మనకు రుచికి సరిపడేలాగా ఇదంతా ఒకసారి బాగా కలిపేసిన తర్వాత ఇందులోకి వచ్చేసి టమాటా కూడా వేసేసాను టమాటా కూడా వేసిన తర్వాత కాసేపు మగ్గనిచ్చానండి కొంచెమే ఎందుకంటే మనము ఆలు వేసినప్పుడు మరి మగ్గిపోతాయి కాబట్టి కొద్దిసేపు అలాగా మగ్గపెట్టేసిన తర్వాత ఇందులోకి ఆలు కూడా వేసేసానమాట మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు ఇదిగోండి ఇలాగ ఇవన్నీ కూడా వేసేసి ఒకసారి అంతా కూడా నీట్గా కలిపేసి ఒక రెండు మూడు నిమిషాలు అలాగా సిమ్లో అయితే పెట్టేశానమాట ఈ కర్రీ మొత్తం సిమ్లోనే చేయాలండి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది అన్నమాట కాబట్టి సిమ్లోనే చేసేయాలి ఇదిగోండి మూత పెట్టి కాసేపు ఉడికించుకోవాలన్నమాట ఇంకా తర్వాత నేను అల్లమిల్లిపాయ పేస్ట్ వేస్తానని చెప్పాను కదా నేను తర్వాత వేస్తానని ఇదిగోండి దానికోసం అయితే అల్లం అయితే కట్ చేసి పెట్టాను ఇంకా ఎల్లిపాయలు అవి వల్ చేస్తూ ఉన్నాను అన్నమాట
మీ దగ్గర రెడీగా పేస్ట్ ఉంటే అది గాని వేసేయండి. ఇంకా నేనైతే ఇప్పుడు ఫ్రెష్గా తయారు చేసుకుంటున్నాను. ఇదిగోండి అల్లం ఎల్లిపాయలు కొంచెం దంచిన తర్వాత ఇందులోకి కాస్త కొత్తిమీర కూడా వేసి దంచండి. స్మెల్ మాత్రం చాలా బాగుంటుందండి కర్రీ అయితేను. ఇంక ఇదంతా కూడా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇది కాస్త మగ్గింది కదా, ఇదిగోండి ఆలు కూడా సగముడికింది అన్నమాట. కాస్త మగ్గేసిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న అల్లం ఎల్లిపాయ కొత్తిమీర పేస్ట్ ఇందులోకి వేసేయాలి. ఇదంతా వేసి బాగా నీట్గా కలిపి మరొక 2 నిమిషాలు అలాగే సిమ్లో ఉంచి కలపాలి. ఇదిగోండి ఇది కలిపేసిన తర్వాత 1 నిమిషాలు సిమ్లో పెట్టి ఉంచేసిన తర్వాత మనము నెక్స్ట్ కారం అయితే వేసుకోవాలి. మన రుచికి సరిపడేలాగా మనం ఎంత అయితే తింటామో అంత తగినంత కారం వేసుకోవాలి. ఇప్పుడు ఇదిగోండి కారం అయితే వేస్తున్నాను అన్నమాట. ఎవరు ఎంత తింటారో వాళ్ళ ఇష్టానికి తగినట్టుగా కారం అయితే వేసుకోండి. ఇదిగోండి చక్కగా ఉంటుంది. ఒకసారి మీరు ఈ కర్రీ ఇలాగ ట్రై చేయండి, చాలా బాగుంటుంది అన్నమాట. మనం రెగ్యులర్గా చేసుకునేలా కాకుండా అప్పుడప్పుడు ఇలాగ డిఫరెంట్గా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా తర్వాత ఇందులోకి ఇది కూరకారం అన్నమాట. ఇది ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదండి. అది కాస్త వేసాను నేను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కాస్త ధనియా జీలకర్ర పొడి, ఇది కూడా వేసి ఒకసారి అంతా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇంకొక నిమిషం అలాగ మగ్గబెట్టేసి మనం ఇందులోకి వాటర్ వేసుకోవాలి కావలసినంత. ఇదండి వాటర్ వేసి బాగా కలిపేసుకుని కొంచెం సేపు ఇంకా ఆలు ఇంకేమైనా అప్పుడు మనకు సగమే ఉడికింది కదా, ఫుల్గా ఆలు అంతా కూడా ఉడికేంత వరకు కూడా మనము నీట్గా మగ్గబెట్టేసుకోవాలన్నమాట. వాటర్ అయితే మనం ఎంత అయితే ఎసరు కావాలనుకుంటామో అది చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఇంకా మనము ఇదంతా మగ్గేంతలోపు ఆ వాటర్ కూడా ఇంకిపోతుంది కాబట్టి సరిపోతుంది. ఇదిగోండి ఇలాగ ఇంకా ఇందులోకైతే నేను కాంబినేషన్గా చపాతీ చేశాను అన్నమాట. ఆలులగే ఎవర్ గ్రీన్ హిట్ అన్నమాట చపాతీ అనేది నా ఉద్దేశం. అయితేను బాగుంటుందండి, దానికోసం చపాతీ చేస్తూ ఉన్నాను. నేను ఇందాక చెప్పినట్టు ఒకసారి మీరు ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే కనుక చూడండి, మన ఛానల్లో కుకింగ్ వీడియోస్ అయితే ఎన్ని ఉన్నాయండి, అలాగే వ్లాగ్స్ ఉన్నాయి. నేను రకరకాల చట్నీలు రకరకాల స్వీట్స్ ఎన్నో చేశానన్నమాట. మీకు వీలైతే తప్పకుండా ఒకసారి మన ఛానల్ని విజిట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఒకవేళ ఇంకా ఈ వీడియోస్లో ఏదైనా సరిగ్గా లేదనుకున్నా కూడా కామెంట్స్ ద్వారా చెప్పండి. ఇదిగోండి ఇంకా చపాతీ అది కూడా అయిపోతూ ఉందన్నమాట, చేసేసాను. ఈ కర్రీ కూడా ఆల్మోస్ట్ అలా అయితే అయిపోయింది. ఇంకా చివరిలో కాస్త కొత్తిమీర వేసుకొని దించేసుకున్నామంటే అయిపోతుంది. సో డిఫరెంట్గా ఆలు కర్రీ తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. రెగ్యులర్గా లేకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. ఇదిగోండి ఫైనల్గా ఇంకా కర్రీ అది అంతా అయిపోయింది, చపాతి కూడా అయిపోయిందండి. ఇంకా చూస్తున్నారు కదా ఇప్పుడైతే 9 అయిపోయింది అన్నమాట టైము. వర్షం అయితే నాన్ స్టాప్ పడుతూనే ఉందండి. మళ్ళొకసారి అక్కడ చెక్ చేశాను అన్నమాట వర్షం తగ్గిందా లేదా అని చెప్పి, పడుతూనే ఉందన్నమాట. ఈ మాత్రం అయితే తగ్గలేదండి, ఉందన్నారు తుఫాన్ అయితే మరి ఎట్లా ఏమో చూడాలి. ఇంకా తర్వాత ఇదిగోండి టిఫాన్ అయితే చేస్తున్నాను అన్నమాట, ఆలు కర్రీ చపాతి. సో ఇంకా ఈరోజు వీడియో అయితే ఇదండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, నచ్చకపోయినా కూడా ఎందుకు నచ్చలేదు అనేది కామెంట్స్తో అయితే చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.